హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు వస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్. మనకు తెలంగాణ రాష్ట్రంలో సొంత జాగాలో ఇల్లు ఉన్న వారికి ఇల్లు నిర్మించుకోవడానికి 3 లక్షల రూపాయలు ఇస్తామనైతే ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సొంత జాగాలో ఇంటి నిర్మాణం స్కీమ్కు అప్లికేషన్లు రెడీ. త్వరలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆమోదానికి హౌసింగ్ ఆఫీసర్లు పంపనున్నట్టు అధికార వర్గాల ద్వారా సుపర సమాచారం. మంత్రి ఓకే అనగానే అప్లికేషన్ ఫార్మాట్ను పబ్లిక్కు వెల్లడించనున్నారు. త్వరలో తర్వాత జిల్లాలో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు అప్లికేషన్ స్వీకరించనున్నారు. ఇక స్కీమ్ అమలుకు పోర్టల్ను, యాప్ను ఖరారు చేసే బాధ్యత సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిజీజీకి ప్రభుత్వం అప్పగించింది. ఇంకో వారం రోజుల్లో ఇవి కూడా రెడీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్కీమ్ను మహిళా పేరు మీద ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో మహిళా పేరు, గ్రామం, ఆధార్ నంబర్ ప్రత్యేకంగా ఓపెన్ చేసిన బ్యాంకు ఖాతా నంబర్, బ్రాంచ్, ఇతర వివరాలు. గతంలో హౌసింగ్ స్కీమ్లో ఇందిరమ్మ ఇల్లు లేదా డబుల్ ఇండ్లు పొందారా లేదా వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జాగా విస్తీర్ణం ఎంత, ఎక్కడ ఉంది వంటి వివరాలు అప్లికేషన్లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గృహలక్ష్మి స్కీమ్పై ప్రభుత్వంపై ఒత్తిడి ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు స్లోగా నిర్మిస్తుండటం, 3 ఏళ్ల కింద పూర్తయిన ఇండ్లు ఇప్పటికీ పంపిణీ చేయకపోవడంతో ప్రభుత్వంపై పబ్లిక్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల సీఎం ఓపెన్ చేసిన కొల్లూరుతో పాటు ఇండ్లు పూర్తయిన చోట్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో లేట్ చేస్తే ఇంకా ప్రమాదమని స్కీమ్ను గత నెలలో ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఆసిఫాబాద్ జిల్లాలో అప్లికేషన్ తీసుకోవాలని కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చి ఆందోళన చేపట్టారు. గత వారం పబ్లిక్ నుంచి అప్లికేషన్లు తీసుకున్న అధికారులు ఈ వారం తీసుకోమని చెప్పడంపై ఆందోళన చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటనతో మిగతా జిల్లాలో కూడా ఆందోళన స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ చెప్పినట్లు సమాచారం. సో మనకు త్వరలోనే ఈ సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి 3 లక్షల రూపాయలు అయితే ప్రభుత్వం పంపిణీ చేయనుంది.